नमस्ते सर, ना पेर मल्लेल वेंकट पालकल्ले। ముఖ్యంగా సిట్బజ్ కులం అన్ని జాతుల్లో వెనకబడిపోయింది సార్. దీనికి ప్రధాన కారణం ఏ ప్రభుత్వం మా కులాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు. ముఖ్యంగా మేము చదువుకొని సిట్బజ్ల కులంలో కులవృత్తులు చేసుకునే పరిస్థితి లేదు, అలాగే ఉద్యోగాలు లేవు. దీనికి మీరు పరిశ్రమలు స్థాపించి మాకంటూ ఒక ప్రత్యేకమైన కార్పొరేషన్ నిర్మించి దానికి నిధులు కేటాయించి మమ్మల్ని మా నిరుద్యోగ సమస్యలో యువతని ఆదుకుంటారని మిమ్మల్ని అడుగుతున్నాను సార్. అయ్యగారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమర్నాథ్ రెడ్డి గారు ఇండస్ట్రీ శాఖ మంత్రి. ప్రతి నియోజకవర్గంలో ఇండస్ట్రియల్ క్లస్టర్ ఏర్పాటు చేయాలని ఏపీఐసి ద్వారా భూసేకరణ చేశాం. దాంట్లో చట్టంలోనే 30% భూములు, ఇది ఏపీఐసి సేకరించిన భూమి, 30% బడుగు బలహీన వర్గాలకి ఇవ్వాలనేది చట్టంలో పెట్టాం. కరెక్ట్ గా ప్రభుత్వం మారిపోయింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వల్ల ఒక్క పరిశ్రమ వచ్చే పరిస్థితి లేదు. రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ 30% రిజర్వేషన్ మేము అమలు చేస్తాం. కార్పొరేషన్ ద్వారా నిధులు కేటాయించి మీలో ఉన్నోళ్ళని పైకి తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుంది. ఇప్పుడు నీరా కఫీ ఉంది, ఎందుకు మనం చేయలేం? ఎందుకు వేరేవాళ్ళపైన ఆధారపడి ఉండాలి? ఇంకెన్నాళ్ళని మీరు వేరేవాళ్ళ దగ్గర ఉద్యోగం చేద్దాం, మాకు ఉద్యోగాలు కల్పించండి అని అడుగుతారు? ఏ ఆర్థికంగా మనం పైకి రాకూడదా? ఆర్థికంగా మనం పారిశ్రామికవేత్తలు అవ్వకూడదా? ఇక్కడున్న కుర్రోళ్ళందరూ కూడా చెప్తున్నా, మీరు కూడా ఆలోచించాలి, రెడీగా ఉండండి. 8 నెలల్లో వచ్చేది మన ప్రభుత్వమే. ఏపీఐఎస్సీలో 30% రిజర్వేషన్ అమలు చేస్తాం. కార్పొరేషన్ కి నేను మళ్ళీ చెప్తున్నా, దామాషా ప్రకారం నిధులు కేటాయించి ఆ నిధులు మన్ని పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చే లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుంది. దాంట్లో మీకు ఎలాంటి సందేహం అవసరం? కార్పొరేషన్ ఏదో పెన్షన్ ఇస్తున్న ఆ లెక్కలు రాసుకుంటాం, లేదంటే అమ్మ ఒడి లెక్కలు రాసుకుంటాం, ఇది మేము చేయం. కార్పొరేషన్ నిధులు మనలో ఉన్న పేదవాళ్ళని శాశ్వతంగా పేదరికంలో బయటికి తీసుకొచ్చే లక్ష్యంతో ఆ నిధులు ఖర్చు పెట్టే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. థ్యాంక్ యూ. ఈ ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసినటువంటి ముఖ్య అతిథి ఉన్నటువంటి నారా లోకేష్ గారికి, సాంఘిక సభ్యులు నిమ్మల రామనాయుడు గారికి, చిట్టిపల్లి కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఎప్పుడు ఎనలేని విధంగా ఒక విషయంలో ఏంటంటే, బీసీలకు సఖ్యము కానీ చిట్టిపల్లిలకు రాజ్యాధికారం కానీ ఒడ్డు కోసి పేరు పెట్టిందే నందమూరి తారక రామారావు గారు. ఆ పేరును ఇంకా పెంపొందించే విధంగా నారా చంద్రబాబు నాయుడు తీసుకెళ్లారు. గత తరంలో వచ్చినటువంటి నారా లోకేష్ గారు ఈ బీసీలను ఇంకా ముందుకు తీసుకెళ్లి మాకన్ని కూడా రాజ్యాధికారాలు, మాకు కావలసినటువంటి సమకూరాలను కూడా చేకూర్చాలని కోరుకుంటూ ఇంకొక ముఖ్య విషయం చెప్తున్నా సార్. నా పేరు బోరాబొత్తుల రాంబాబు, పాలకొల్లు. అయితే ఈ పాద కుటుంబాలలో ఉన్న చెట్టుబజ్జుల వాళ్ళందరికీ కూడా వివాహాలకి, శుభకార్యాలకి, ఇతర కార్యక్రమాలు అన్నింటికి కూడా కళ్యాణ మండపం కావాలని తలంపుతో అక్కడ శాసనసభ్యులు డాక్టర్ నిమ్మల రామనాయుడు గారు అక్కడ 450,000 రూపాయలు సమకూర్చారు సార్. ఆ సమకూర్చున్న ఆ స్థలంలో కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. అవి ఇందాక ఆయన చెప్పిన దాంట్లో కొన్ని సమస్యలు ఏంటంటే, షాపులు కూడా ఆయన తొలగించి వాళ్ళకి సంపూర్ణంగా పునరావాసం కల్పిస్తారని చెప్పి దాన్ని ప్రారంభించడం జరిగింది. అది గవర్నమెంట్ మారినతో ఒక సగంలో ఆగిపోయింది సార్. దాన్ని పూర్తిగా పూర్తి చేసి మీ గవర్నమెంట్లో మాకు అందరికి కూడా అవకాశం కల్పించాలని చెప్పేసి కోరుతున్నాను సార్. అయ్యగారు, మీ కోరిక మేరకు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో కళ్యాణ మండపం పనులు పూర్తి చేద్దాం. కలిసికట్టుగా రిబ్బన్ కట్టింగ్ చేద్దాం. టైం డేట్ రాసుకోండి. జగన్ లాగా నేను పరదాలో తిరగాలని కోరుకుండదు. ఇచ్చిన హామీని నిలబెట్టుకునే వ్యక్తిని. సో టైం డేట్ రాసుకోండి. 6 నెలల్లో పూర్తి చేసి రిబ్బన్ కట్టింగ్ కలిసికట్టుగా. ఆయన ఆల్రెడీ నా తరఫున వకాలత్ పొందేసారు, తీసుకున్నాడు, ఆయనకు అలవాట్లేదు. హ్యాట్రిక్ కదా, తీసుకోవచ్చు, తప్పేం లేదు. కలిసికట్టుగా రిబ్బన్ కట్టింగ్ చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ సార్. ఒక్క నిమిషం, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. నన్ను పొడుకొనియడు రామానాయుడు గారు, ఇది పని పూర్తి చేయపోతే అన్నారు. బస్ నేను ఆల్రెడీ చెప్పా కదా, నేను చెప్పా కదా, ఈయన స్టైలే వేరు.
ఈయన అట్లా కాదు, ఈయన స్టైలే వేరు. ఇంకో ఇంకో సంఘటన చెప్తా ఒక్క నిమిషం, ఇది వెరీ ఇంపార్టెంట్. ఇది 2018లో అనుకుంటా నేను అమరావతి నుంచి విజయవాడ ఎయిర్పోర్ట్కి వెళ్తున్నా కార్లో, ఫోన్లో రామానాయుడు గారు ఫోన్ వచ్చింది. ఏంటో బాగానే ఫోన్ ఎత్తా, గట్టిగా కేకలేస్తున్నాడు, మీరు ఇరిగేషన్ నీళ్ళు ఎవరు, ఇక్కడ రైతులు పంటలు నష్టం అవుతుంది, ఏమనుకుంటున్నారు అసలు ప్రభుత్వం, ఎట్లవుతాయి ఎట్లా అని. ఇది ఈ రామారెడ్డి గారే వేరే రామారెడ్డి గారు, నాకే డౌట్ వచ్చింది. నా పైన ఎందుకు కేకలేస్తున్నాడబ్బా, అది నేను ఇరిగేషన్ శాఖ మంత్రి కాదు కదా, నేను ఇదిగానే అనుకున్నా ఆ రోజు. అంటే మనుషుల ఆవేదన చూడండి, ఒక్కరోజు నీరు లేటుగా వస్తే అందరు లేపుతాం కాదు కదా, డైరెక్ట్ గా సొంత పార్టీ నాయకులపైన దాడి చేశాడు ఆయన. మీకు గుర్తుందా లేదో, నాకైతే బాగా గుర్తుంది. ఎందుకంటే అది కాదు, ఒక్క నిమిషం, మన జిల్లా నుంచి ఎవరు అంత స్పీడ్గా నా పైన మాట్లాడాలి ఇప్పటివరకు. రామానాయుడు గారు ఆ రోజు, అంటే నిజంగా ఆ రోజు అనిపించింది ఇంత ప్రేమ ఉందా ఆయనకి, అంటే ఆయన నియోజకవర్గమన్నా ప్రజలన్నా ఇంత ప్రేమనా. ఏంటన్నా ఉమా గారికి ఫోన్, నేను చేశాను, ఆయన సరి స్పందించట్లేదు, నువ్వు మాట్లాడు అంటాడు. అన్నా కూల్గా ఉండు, గుండుపోటు వచ్చేటట్టుంది మీకు. నాకు కరెక్ట్గా 2 గంటలు ఇవ్వండి, నేను ఇప్పుడు ఫ్లైట్ ఎక్కాలి, ఫ్లైట్ ఎక్కే ముందర నేను అన్ని చూసుకుంటా, దిగిన తర్వాత మీకు ఫోన్ చేస్తాయని చెప్పి 2 గంటలు లేదు, 3 గంటలు పట్టింది, కొంచెం లేట్ అయింది. చేసి అన్న ఇష్యూ సెటిల్ అయిందంటే ఓకే అమ్మాయిని పడుకొని ఇచ్చారు. అలాంటి వ్యక్తి నాకు తెలుసు స్వామి ఆయన గురించి. అందుకే ఒక్క నిమిషం, ఇచ్చే హామీ ఇచ్చే ముందల, గురుగారు నమస్కారం, పెద్ద ఆయన బుచ్చ చౌదరి గారు వచ్చారని తాతయ్య సీనియర్ వారియర్లో, మళ్ళీ ఈయన కూడా చాలా సీనియరు. రండి గురుగారు, కొంచెం ఏమనుకో, అందరు దూరదాం. పెద్ద కూడా అట్లా నలుగుతారు అబ్బా. సో అట్లా పనిచేసే వ్యక్తి రామానాయుడు గారు. ఆ రోజు నేను చూశాను, సో హామీ ఇచ్చే ముందలు కూడా అన్న 6 నెలలు పర్లేదన్న అనుకుని నేను హామీ ఇచ్చా, లేదంటే మళ్ళీ నేను ఇబ్బంది పడతానో నాకు తెలుసు. అందుకే ఆయనతో మాట్లాడి చేసేది మీకు ఆ డౌట్. థ్యాంక్ యూ. నమస్తే సార్, ఇక్కడికి వచ్చేసినటువంటి నారా లోకేష్ బాబు గారికి, మన ప్రజాప్రతినిధి అందరికీ, నా శెట్టిబల్జ సోదరులందరికీ నమస్సంబాంజలు తెలియజేస్తూ, శెట్టిబల్జ అంటేనే కొల్లగీత కార్మికులకి గుర్తింపు వచ్చింది అంటే ఈ శెట్టిబల్జ కులం ద్వారానే వారి యొక్క వృత్తిని చేసుకుంటూ, అదేవిధంగా మరి తెలంగాణలో నీరా కేఫ్ అని పెట్టడం జరిగింది సార్. మీరు దాని మీద కొద్దిగా చెప్పడం జరిగింది, ఈ నీరా కేఫ్ అనేటువంటిది పెట్టాలి అంటే ఆర్థికంగా బలమైనటువంటి వ్యక్తులు కావాలి, ఆ బలమైనటువంటి వ్యక్తులు కావాలి అంటే మరి మా శెట్టిబల్జ సోదరులకి మరి అది సాధ్యపడేటువంటి పని కాదు. అటువంటిది ఆ తెలంగాణలో ఆ నీరా కేఫ్ల వల్ల ఎంతమంది అయితే ఆర్థికంగా బలపడి ఉన్నారో, ఆ విధంగా మన కోనసీమ జిల్లాలో కూడా అనేకమైనటువంటి శెట్టిబల్జ సోదరులు ఈ కొల్లగీత మీద ఆధారపడి ఉన్నారు కాబట్టి వీరికి కూడా మరి మీరు ఇచ్చేటువంటి మరి కనుమ బ్రాందీ షాపులు అవ్వండి, అట్లా 20% ఇస్తానంటున్నారు సార్. అదేవిధంగా ఈ నీరా కేఫుల్లో కూడా వీరొక్క ఈ శెట్టిబల్జ సోదరికి కూడా సబ్సిడీ ప్రకటించి వారికి కూడా ఇంత పర్సంటేజ్ అని ఇచ్చి వారికి మీ ప్రభుత్వం తరపున మీరు ఏ విధంగా ఉపయోగపడతారనేది క్లారిటీ ఇవ్వాలని కోరుకుంటున్నాను సార్. అయ్యగారు కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ ఇప్పించి నీరా కఫేలు ఏర్పాటు చేసే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుంది, దాంట్లో మీకు ఎలాంటి డౌట్ అవసరం లేదు. నంబర్ 1. రెండోది ఒక చిన్న విషయం చెప్తాం మర్చిపోయాం, యాక్చువల్లీ చెట్లు పెంచేదానికి కూడా ఉపాధి హామీతో అనుసంధానం చేసేదానికి అవకాశం ఉంది. సో అది రేపు తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత టార్గెట్లు పెట్టుకుని ఉపాధి హామీతో కూడా అనుసంధానం చేసి ఆ చెట్టును కూడా కాపాడే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుంది. సో ఈ నీరా కఫే అనేది శెట్టిబల్జ సోదరులకి పెట్టుకునే విధంగా మేము ఏర్పాటు చేస్తాం, ఆ విధి విధానాలు పాలసీ డ్రాఫ్ట్ చేస్తాం, దాంట్లో సబ్సిడీగా డైరెక్ట్గా కార్పొరేషన్ ద్వారా అందించే బాధ్యత మేము తీసుకుంటాం. థ్యాంక్ యూ.